మెట్రో ఒక మల్టీ లెవెల్ మార్కెట్ ఒక బిజినెస్ సంస్థ, ఇండియాలో మొట్టమొదట వచ్చింది అదే. అంటే కార్పొరేట్ సంస్థలో స్పెషల్ ఏంటంటే మెట్రో పెట్టినటువంటి పర్పస్. మనకి సాధారణంగా అదివరకు హోల్సేల్ షాపులకి వెళ్ళి ఈ పల్లెటూళ్ళల్లో కానీ పట్టణాల్లో కానీ రిటైల్ షాపుల వాళ్ళు వెళ్ళి హోల్సేల్ షాపుల దగ్గర కొనుక్కునేవాళ్ళు, ఏజెంట్ల దగ్గర, హోల్సేల్ షాపుల దగ్గర. అది ఒక్కొక్క దానికోసం ఒక్కొక్కళ్ళ దగ్గరికి షాపింగ్కి వెళ్ళాల్సి వచ్చేది, అది టైం అంతా తినేసేది. అట్లాంటిది మెట్రో సంస్థ హోల్సేలర్లకు రిటైలర్ల కోసం హోల్సేల్ షాప్ అన్నటువంటి హోల్సేల్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు. కార్డు అంటే జిఎస్టీ ఉంటే కనుక కార్డు ఇస్తారు, ఆ కార్డు ఉన్నటువంటి వాళ్ళు దేశంలోని అన్ని ప్రాంతాలు, అది మొట్టమొదట హైదరాబాద్లో ఆరంభమైంది, తర్వాత దేశవ్యాప్తంగా విస్తృతమైంది. అక్కడ 20% తక్కువ రేటుకి దొరుకుతుంది, అంటే 20% మార్జిన్ లాభం అందులో కొన్నటువంటి వాళ్ళకి వస్తుంది. కొన్ని కొన్ని స్పెషల్ ఆఫర్స్లో 30-40% కూడా పెడుతూ ఉంటుంటారు. ఇలాంటి మెట్రో సంస్థ ఇప్పుడు ప్రస్తుతం ఇండియాలో మూసివేయబోతుంది, లేదంటే వేరే వాళ్ళకి అమ్మేయడానికి రెడీ అయింది. ఇది జర్మనీకి సంబంధించినటువంటి రిటైల్ బిజినెస్ సంస్థ మెట్రో స్టోర్స్ ఇండియాలో తన వ్యాపార కార్యకలాపాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుందన్న సమాచారం. 19 ఏళ్ల పాటు ఇండియాలో కొనసాగినా కూడా చివరికి ఇక్కడ ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడంతో క్లోజ్ చేయాలన్నటువంటి నిర్ణయానికి వచ్చినట్టుగా తేల్తా ఉంది. హైదరాబాద్ కూకట్పల్లిలో తొలిసారి మెట్రో స్టోర్ ఏర్పడితే అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇండియాలో రిటైల్ స్టోర్లతో పాటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్లో కలిపి 5 కలెక్షన్ సెంటర్లు ఉన్నాయి. 7,000 రకాల పైగా వస్తువులు మెట్రో స్టోర్లలో అమ్ముతున్నారు. 2025 నాటికి ఇండియాలో మెట్రో బిజినెస్ అంచనా $1.25 బిలియన్. 19 ఏళ్ళు గడిచిన ఇండియాలో మెట్రో వృద్ధి ఆశించిన స్థాయిలో లేకపోవడం, పైగా మెట్రో తరహాలోనే అనేక సంస్థలు రావడం, దీంతో బిజినెస్కి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించింది. దీంతో జేపీ మోర్గాన్ సంస్థకి ఇండియాలో ఆ సంస్థకు ఉన్న 31 స్టోర్లు, 5 కలెక్షన్ సెంటర్లు, ఇతర స్థిరచర ఆస్తుల్ని కొనేందుకు అనువైన బయ్యర్ని వెతికి పెట్టమని చెప్పి జేపీ మోర్గాన్ సంస్థను మెట్రో కోరింది. ఈ మేరకు 1.5 నుండి 1.75 బిలియన్ డాలర్ల రేంజ్లో అమ్మేందుకు రెడీ అయింది. మెట్రో, రిలయన్స్, అమెజాన్, డీమార్ట్ వంటి ప్రముఖ సంస్థలు మెట్రో డీల్ పట్ల ఆసక్తి చూపెడుతున్నాయి అన్నటువంటిది ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ. ప్రపంచవ్యాప్తంగా మెట్రోకు వ్యాపారాలు ఉన్న ప్రతి 7 నిర్దేశించుకున్న లక్ష్యాలు వాటిని చేరుకున్నటువంటి తీరుని మదింపు చేసుకుని వ్యూహాలు అమలు చేస్తుంటాం. అందులో భాగంగానే ఇండియా విషయంలో నిర్ణయం తీసుకుంటాం తప్పితే ప్రత్యేక కారణాలు ఏమీ లేవని మెట్రో గ్లోబల్ హెడ్ ప్రకటించారు. అదే సందర్భంలో మెట్రో స్టోర్స్ ఇక్కడే కాదు వివిధ దేశాల్లో కూడా ఇట్లాగే క్లోజ్ చేస్తున్నారు. రష్యా, జపాన్, మయన్మార్ల నుంచి కూడా ఆల్రెడీ వైదొలిగితే ఇప్పుడు ఆ జాబితాలో భారత్ చేరుకుంది.